హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ ఈ వేసవిలో సగ్గుబియ్యంతో వడియాలు పెట్టి ఉంచుకుంటే సంవత్సరం అంతా కూడా పాడవకుండా నిల్వ ఉంటాయి అలాగే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి చాలా ఈజీగా కూడా వీటిని పెట్టుకోవచ్చు దానికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు లావు సగ్గుబియ్యం ఉంటుంది కదా అవి తీసుకోవాలి మనకి వడియాలకి లావు సగ్గుబియ్యం అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో వీటిని ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని దీంట్లో రెండు కప్పుల ఏ కప్పుతో అయితే మనం ఈ సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల మంచినీళ్ళు తీసుకొని వీటిని టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి నానిపోయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది బాగా నానిపోయాయి కదా నెక్స్ట్ అడుగుమందంగా ఉండే గిన్నె ఒకటి తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి మొత్తం ఏడు కప్పులు తీసుకోవాలండి మనం నానబెట్టుకునేటప్పుడు ఆల్రెడీ రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి దీంట్లో ఐదు కప్పులు వాటర్ తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది కొంచెం తక్కువే వేసుకోండి దేనికంటే వడియాలు ఎండిన తర్వాత మనకు కొంచెం సాల్ట్ అనేది తగ్గుతుంది దగ్గరికి వచ్చేసి సాల్ట్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది సో సాల్ట్ కొంచెం తక్కువే తీసుకోండి అలాగే నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని కొంచెం పచ్చిమిరకాయలు కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని వాటర్ పోసి పెట్టుకున్నాం కదా ఆ బౌల్ని ఉంచుకొని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ మొత్తం కూడా వేసేసుకొని మొత్తం బాగా ఉడకనిచ్చుకోవాలి మధ్య మధ్యలో ఒక గంటతో ఇలా మిక్స్ చేసుకుంటూ వీటిని ఉడకనిచ్చుకోవాలండి మధ్యలో తిప్పుతూ ఉంటే మనకి అరుగంటకుండా ఉంటుంది సో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఈ సగ్గుబియ్యం మొత్తం కూడా ఉడకనిచ్చుకోవాలి నాకు ఇక్కడైతే ఈజీగానే ఉడికిపోయాయండి నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు అయిపోయింది ఇలా ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం ఆ మిక్చర్ మొత్తాన్ని వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉడకనిచ్చుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేది ముందే వేయకూడదండి ముందే వేసుకుంటే మనకి దీని కలర్ మొత్తం మారిపోతుంది సో ఈ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మాత్రమే దీన్ని వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇది దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ మొత్తం ఉడకనిచ్చుకుంటూ ఇదంతా దగ్గరికి వచ్చేంత వరకు దీన్ని ఉడకనిచ్చుకోవాలి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి నేనైతే ఇక్కడ మీడియంలోనే పెట్టుకున్నాను మీడియంలో పెట్టుకుంటే మనకి త్వరగా అయిపోతుంది సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ దీన్ని దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనిచ్చుకొని ఇదిగోండి ఈ విధంగా దగ్గరికి వస్తే సరిపోయి దీన్ని చల్లగా అయ్యే వరకు ఉంచుకోవాలి వేడివేడి పెట్టాల్సిన అవసరం లేదండి సో మార్నింగే ఇట్లా చేసుకొని చల్లగా అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోయిద్ది ఇలా చల్లబడిపోయిన తర్వాత బాగా దగ్గరికి వచ్చేస్తుందండి నెక్స్ట్ ఎండలో ఇలా ఒక క్లాత్ మీద కానీ లేదంటే ఒక కాటన్ శారీ మీద కానీ ఇట్లా ఒడియల్లాగా పెట్టుకుంటే సరిపోయిద్ది ఇవి మనకి కావాల్సిన సైజులో కావాల్సిన షేప్స్లో పెట్టుకోవచ్చు ఈ విధంగా మొత్తం అన్నీ పెట్టేసుకుని ఎర్లీ మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగే పెట్టుకుంటే మనకి ఈవినింగ్ లోపే ఇవి మొత్తం కూడా ఎండిపోతాయండి నాకైతే వన్ డేలోనే మొత్తం ఎండిపోయాయి లేదు మీకు ఎండలేదనుకుంటే ఇంకో రోజు కూడా అట్లానే పెట్టుకోండి సో నాకైతే ఇక్కడ మొత్తం ఎండిపోయాయి వీటిని ఒకసారి ఫ్రై చేసి చూపిస్తాను వీటిని ఫ్రై చేయటం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి వేసేసుకుంటే సరిపోయింది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి అప్పుడే మనకి బాగా ఫ్రై అవుతాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా వస్తాయి సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోయిందండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటాయి ఇయర్ మొత్తం కూడా ఇవి పాడవకుండా ఉంటాయి ఈ సమ్మర్లో ఇలా చేసి పెట్టుకుంటే ఇయర్ మొత్తం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఇట్లా ఈజీగా చేసి పెట్టచ్చు సబ్